హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది వీడియోలో ఉంటుంది. మేము ఇక్కడికి రావడానికి అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఎక్స్పెక్ట్ చేయలేదు, మా ఇక్కడికి వస్తామని కూడా అనుకోలేదు. ఎందుకు అంటే మేము అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి అండి. మేమైతే బుధవారం అంటే 4 తారీఖున మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామని చెప్పి మేము ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, నేను ఇడ్లీ అండ్ పులిహోర కూడా ప్రిపేర్ చేశాను విత్ చట్నీ బయలుదేరుతామని. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇంత పెద్ద వర్షం పడుతుంది అని చెప్పి. మేము అనుకున్నాం ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒక ప్లాన్ చేసుకున్నాము, బట్ అప్పుడు షెడ్యూల్ అనేది మారిపోయింది. సో మా రోడ్డు మీద అయితే 2 డేస్ ముందే మాకు పైప్ లైన్స్ వేశారు, వేయడం వల్ల కొంచెం రోడ్డు కూడా బాగా వాటర్ అయింది. బండి కానీ కారు కానీ బయటకు వెళ్ళే పొజిషన్లో అయితే లేదు. సో ఇంకా మేమైతే ఫిక్స్ అయిపోయాం బస్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయామండి. బస్కి వెళ్తున్నప్పుడు దారిలో కూడా చింతలగుంటా చెక్ పోస్ట్ దగ్గర కూడా చాలా ఫుల్ వర్షం. మేము ఎల్బీనగర్ దాటినప్పటి నుంచి కొంచెం వర్షం అయితే తగ్గింది. ఉప్పల్ దగ్గర నుంచి మాకు డైరెక్ట్ యాదగిరిగుట్ట బస్ అయితే ఉంది, బస్ అయితే ఎక్కేసాము. సో అక్కడి నుంచి అయితే మాకు హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అక్కడ అసలు వర్షం పడినట్లు కూడా లేదు, అంత అలా ఉంది. మాకు ఆ రోజంతా కూడా క్లైమేట్ చాలా బాగా అనిపించింది. ఇక్కడికి మేము ఎప్పుడో రావాలి బట్ అప్పుడు కుదరలేదు. ఎలా ఉంది, కొత్తగా కట్టిన టెంపుల్ ఎలా ఉంది, ఏంటి అనేది అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూసేయండి. ఇదో ఇంకా వర్క్స్ అయితే కొన్ని చోట్ల జరుగుతున్నాయి, అలానే పూల మొక్కలు చెట్లు అండ్ చాలా బాగుంది లొకేషన్ అయితే. చుట్టువైపులో కూడా మనం ఇటు కూడా చూస్తూ వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంటుంది లొకేషన్ అయితే. ఆ వ్యూ ఇప్పుడు మీకోసం. మనం తలనేలాలు అయితే ఇవ్వాలి కాబట్టి సో కళ్యాణ్ కట్ట దగ్గర అయితే బస్సు ఇప్పుడు ఆగుతుంది. ఇక్కడ నుంచి బస్సు దిగిపోయి మనం తలనేలాల కోసం ఇక్కడ వెళ్ళాలి. టికెట్ తీసుకున్నాక ఇంకా అసలు ఖాళీ లేదండి, క్లైమేట్ బాగాలేదు కదా, అసలు ఎవరు రారు సరిగ్గా అని అనుకున్నాము, బట్ అలా అయితే లేదు ఇక్కడ. ఇక్కడ అసలు వర్షం పడినట్లు కూడా అలా అనిపించలేదు, అంతమంది జనం చాలా బాగుంది. చాలా ఇక్కడైతే ఇచ్చేసాక తర్వాత దీని ఆపోజిట్లోనే లక్ష్మీ పుష్కరిణి ఉంటుంది. అయితే ఇక్కడ తల్లు అయితే ఇచ్చేసాక పుష్కరిణి ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము. వేసాక బస్సు అయితే ఫ్రీ అండి, ఇప్పుడు మేము ఇక్కడ ఈ టెంపుల్ వరకు తీసుకొచ్చింది కూడా ఫ్రీ బస్సే. మళ్ళీ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళడానికి కూడా బస్సులు మనకి అవైలబుల్ అనమాట. ఇక్కడ అయిపోయాక మేము ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. అక్కడి నుంచి బస్సు అయితే అవైలబుల్ ఉంది. అక్కడ దిగిపోయాక మాకు ఫోన్ మొబైల్స్ కానీ అలానే బ్యాగ్స్ కూడా అక్కడే ఇచ్చేసేయాలి మనం. మన లోపలికైతే టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాము. ఈ లోపల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంటుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి అని కానీ యాదాద్రి అని కానీ పేర్లతో పిలుస్తారు. ఈ లోపల అయితే టెంపుల్ చాలా అద్భుతంగా ఉందండి. ఈ టెంపుల్లోని ముఖద్వారాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. గోపురాలు, శిల్పాలు, మండపాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదివరకు టెంపుల్ కన్నా ఇప్పుడు ఈ 4 ఏళ్లలో కూడా చాలా డెవలప్ చేశారంట ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ అయితే మనకి ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా సౌకర్యవంతంగా కూడా ఉన్నాయి. బస్సులు అయితే భక్తులకి అయితే ఎలాంటి అసౌకర్యాలు లేవండి. అలాగే మధ్యాహ్నం మనకి అన్నదానం అనేది కూడా ఇక్కడ స్పెషాలిటీ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అక్కడ టెంపుల్ ఆవరణలోనే దర్శనం అయిపోయాక మేము తిన్నాము. వ్యూ కూడా చాలా బాగుందండి. బయట టెంపుల్ అయితే ఇంకా ఎంత బాగుందో. బయటకు వచ్చాక మళ్ళీ మనం కిందకు వచ్చి నేను మళ్ళీ మొబైల్ తీసుకుని పైకి వచ్చి మళ్ళీ అంతా కూడా వీడియో తీసుకున్నాను. నాకు అంత బాగా నచ్చింది, నేను ఒకదాన్ని పైకి వచ్చాను, నేను ఇంక మా వాళ్ళు ఎవరు పైకి రాలేదు. సో నేనే పైకి వచ్చి వీడియో అది తీసుకుని మళ్ళీ కిందకు వచ్చాను. అంత బాగా నచ్చింది నాకు చుట్టూ వ్యూ కూడా. ఆ వ్యూ అంతా కూడా ఇప్పుడు ఉంటుంది, చూసేయండి. విస్తృత విస్తృత కర్కశ చాలిత దీఘ
విశ్వహిత శక్తియుత శంకర చక్రకర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శశ్వత్ శాంతి సంస్థాపనార్థక లోకద్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ గంభీర సింహగ్రావ క్షేత్రావాస జయ సింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారూక్ష నరసింహ విస్తృత విస్తృత కర్కశ చాలిత దీర్ఘహస్త విశ్వహిత శక్తియుత శంఖర చక్రకర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శశ్వత్ శాంతి సంస్థాపనార్థక లోకద్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ గంభీర సింహగ్రావ క్షేత్రావాస జయ సింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారూక్ష నరసింహ విస్తృత విస్తృత కర్కశ చాలిత దీర్ఘహస్త విశ్వహిత శక్తియుత శంఖర చక్రకర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శశ్వత్ శాంతి సంస్థాపనార్థక లోకద్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ టెంపుల్ అయితే మొత్తం చూసారు కదా, ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి నామాలతో ఉంది కదా, అది అయితే అందులో రథం ఉంటుందండి. సేమ్ రూమ్ కూడా రథంలానే కట్టారు, అదంతా కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా ప్రతి స్తంభం పైన కూడా శిల్పాలు చెక్కినట్లుగా చాలా బాగా చెక్కారు, ఎంత బాగుందో. అది ఇలా చూసేదానికంటే మనం డైరెక్ట్గా వచ్చి చూస్తే చాలా బాగుంటుంది, బాగుంటుంది టెంపుల్ అనేది. సో మేమైతే ఇలా ముగించుకుని మేమైతే ఇంక ఇంటికైతే బయలుదేరిపోతాం. చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కోసం ప్లీజ్ చూస్తూనే ఉండండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.